నెక్స్ట్ సెల్ ఆర్గనల్ వచ్చి ఒక వన్ ఆఫ్ ద సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్. సో యూజువల్గా మీకు ఈ మైటోకాండ్రియా చెప్పేటప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాను. స్టోరీ ఏంటంటే, సో మనకి మైటోకాండ్రియాని కానీ ప్లాస్టిక్స్ని కానీ సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్ అని పిలుస్తాం. సో దీనికి కారణం ఏంటంటే, సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్ అంటే అది న్యూక్లియస్తో డిపెండ్ అవ్వబడలేదు. అవి డివైడ్ అవ్వాలంటే వాటి సొంతంగా డివైడ్ అయిపోవచ్చు. సో అవి సొంతంగా డివైడ్ అవ్వాలంటే వాటికి కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉండాలి. అంటే వాటికై అవి సొంత డిఎన్ఏ ఉండాలి, సొంత రైబోజోమ్స్ ఉండాలి, అలానే ఓన్గా వాటికి ఎంఆర్ఎన్ఏ ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మైటోకాండ్రియాకి ప్లస్ ప్లాస్టిక్స్కి ఉంటాయి. కాబట్టి వాటిని సెమీ అటానమస్ సెల్ ఆర్గనల్ అని పిలుస్తాం. సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనకి ప్రీవియస్గా సైంటిస్ట్ బిలీవ్ చేసింది యూజువల్గా ప్రతి ఆర్గనల్ కూడా న్యూక్లియస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే డిఎన్ఏ మీద, న్యూక్లియర్ డిఎన్ఏ మీద లేదా సెల్యులర్ డిఎన్ఏ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇవి డిపెండ్ అవ్వవు. వీటికి రీజన్ ఏంటా అని కనుక్కుంటే, ప్రీవియస్గా ఫస్ట్ ఫామ్ అయింది ప్రోకారియోట్. సో మనకి ప్రోకారియోటిక్లో మైటోకాండ్రియా ప్లాస్టిక్స్ ఏమీ ఉండవు. సో ఈ మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్లు అనేవి సపరేట్గా బతుకుతున్నాయి, సెల్ ఆర్గనల్స్ ఇవి. సో ఇప్పుడు ఏమయ్యాయి, రెండు దగ్గరకు వచ్చి ఈ మైటోకాండ్రియాని ప్లాస్టిక్స్ని సెల్ లోపల, యూకారియోటిక్ సెల్ లోపలికి తీసుకున్నప్పుడు, అదే ప్రోకారియోటిక్ సెల్ లోపలికి తీసుకున్నప్పుడు మనకి ఏమైందంటే, రెండిటి మధ్య ఒక సింబయాటిక్ అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మైటోకాండ్రియాకి ప్లాస్టిక్స్కి ఒక షెల్టర్ దొరికింది. అలానే సెల్కి కావాల్సిన ఎనర్జీ, దాని తర్వాత సెల్కి కావాల్సిన ఫుడ్ ఇవి ఇస్తున్నాయి మైటోకాండ్రియా ప్లాస్టిక్స్. సో ఇలా రెండు కలిసి ఒక ఫ్రెండ్లీ అసోసియేషన్ని మీట్ అయ్యాయి. సో ఎండోసింబయాటిక్స్. సో ఇవి రెండింటిని, మైటోకాండ్రియాని ప్లాస్టిక్స్ని, బ్యాక్టీరియా లాంటి ఒక సెల్ ఆర్గనల్స్ అన్నమాట ఇవి. సో బ్యాక్టీరియాకు ఉండే ఫ్యూచర్సే వీటికి కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రోకారియోటిక్ యూకారియోటిక్గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ సెల్స్ని లోపలికి తీసుకొని ఇంకా అడ్వాంటేజెస్ అయిందన్నమాట. సో ప్రీవియస్గా ప్రోకారియోటిక్ యూకారియోటిక్గా మారిన తర్వాత ఈ సెల్ ఆర్గనల్స్ లేవు, మైటోకాండ్రియా కానీ ప్లాస్టిక్స్ కానీ, ఇవి బ్యాక్టీరియా లాగా సపరేట్గా బతుకుతున్నప్పుడు వీటికి సర్వైవల్ రేట్ తక్కువ. కాబట్టి ఇది యూజువల్గా ఏంటంటే, ఈ యూకారియోటిక్ సెల్స్ లోపలికి తీసుకున్నప్పుడు వీటికి షెల్టర్ దొరికింది, ప్రాపర్ ప్రొటెక్షన్ వచ్చింది. అలానే మనకి యూకారియోటిక్ సెల్కి వచ్చి యూజువల్గా వాటికి కావాల్సిన ఫుడ్, వాటికి కావాల్సిన ఏటీపీ రెండు దొరికాయి. సో ఇది ఎండోసింబయాటిక్ అసోసియేషన్గా మనకి అలా పోతూ ఉందన్నమాట, విచ్ ఈస్ క్వైట్ బెనిఫిషియల్ కాబట్టి. సో అదే పారాసైట్స్ అయితే ఇంతకాలం ఉండదు కాబట్టి, సో బెనిఫిషియల్ కాబట్టి ఈ ఎండోసింబయాటిక్ రిలేషన్షిప్ బాగా మెయింటైన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, సో మైటోకాండ్రియల్ డిజార్డర్స్ లేదా మెటర్నల్ డిజార్డర్స్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నమాట. యూజువల్గా మన బాడీలో, ఈవెన్ మన హ్యూమన్స్ కానీ ఏదైనా కానీ, మనకి మైటోకాండ్రియా ఉంది అంటే అది మనకి మదర్ నుంచి వచ్చిన మైటోకాండ్రియా. ఫాదర్ నుంచి ఎప్పుడు మైటోకాండ్రియా రాదు. అసలు మనకి ఆ మైటోకాండ్రియా స్పెర్మ్కే సరిపోతుంది అన్నమాట. ఫాదర్కి, ఫాదర్ నుంచి మదర్కి, ఫాదర్ నుంచి మనకు వచ్చేది న్యూక్లియస్, ఆ క్రోమాటిన్ మెటీరియల్, క్రోమోజోమ్స్ అవే మెయిన్గా వస్తుంది. ఈవెన్ సైటోప్లాజం అయినా కానీ మన మదర్ నుంచే, ఎక్కువ కంటెంట్ ఆఫ్ సైటోప్లాజం మనకి మదర్ నుంచే వస్తుంది. కానీ మైటోకాండ్రియా మాత్రం అన్డౌటెడ్లీ మదర్ నుంచి మాత్రమే మైటోకాండ్రియా వస్తుంది. సో మదర్ మాత్రమే మనకి ఇవ్వగలిగేది మైటోకాండ్రియాని. ఇంకా సో అదే ఫాదర్ మాత్రమే మనకి ఇవ్వగలిగేది వై క్రోమోజోమ్. సో మైటోకాండ్రియాకి ఆ వెరీ స్పెషాలిటీ ఉందన్నమాట. అదొక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి ఫస్ట్ టర్మినాలజీ చూద్దాం. సో టర్మినాలజీలోనే మనకి సగం ఆన్సర్ ఉంటుంది. మైటోస్, మైటోస్ అంటే థ్రెడ్ అని అర్థం. ఇప్పుడు మైటోసిస్ అనే పదం ఉంది కదా, అది కూడా అక్కడి నుంచే వచ్చింది. సో మైటోస్ అంటే థ్రెడ్, కాండ్రియాన్ అంటే గ్రాన్యూల్స్. మనకి మైక్రోస్కోప్లో చూసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఎలా కనిపించిందో, సో అప్పట్లో 1969 సెంచురీలో ఏంటంటే మైక్రోస్కోప్ అప్పుడే కనిపెట్టారు. వాళ్ళకి మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఫస్ట్ ఏ ఫామ్లో కనిపించిందో అలా ఆ పేరుతోటి అలా పెట్టేశారనమాట. సో మైటోస్ అంటే థ్రెడ్ లాగా కనిపించింది మధ్యలో, అదే ఈ సిస్టర్నే పార్ట్ అంతా, ఈ సారీ క్రిస్టే పార్ట్ అంతా కూడా థ్రెడ్, ఇది క్రిస్టే, క్రిస్టే పార్ట్ అంతా కూడా థ్రెడ్ లాగా, లోపల ఉన్న రైబోజోమ్స్, డిఎన్ఏ అవన్నీ చిన్న చిన్న గ్రాన్యూల్స్ లా కనిపించాయి. సో కాబట్టి రెండింటినీ కలిపి మైటోకాండ్రియా అని పేరు పెట్టేశారు. సో ఇవి సైటోప్లాజంలో దొరుకుతాయి. ఇంకా ప్లాంట్ సెల్లోనూ, యానిమల్ సెల్లోనూ కామన్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రోకారియోటిక్లో ఎప్పుడు మైటోకాండ్రియా అస్సలు ఉండదు. సో
ఇది వచ్చి మనకు ఇప్పుడు ప్లాంట్ సెల్లో యానిమల్ సెల్లో లేదా యూకారియోటిక్ లో మనకి మైటోకాండ్రియా ఉంటుంది. అదే మనకి ప్రోకారియోటిక్ లో రెస్పిరేషన్ జరగాలంటే ఎలాగా అంటే అవి కూడా రెస్పైర్ చేయాలి కదా. సో వీటికి కొంచెం సిమిలర్ గా ఉండే ఆర్గనెల్ అక్కడ ఏమంటామంటే మీసోజోమ్స్ అంటాం. ఆ మీసోజోమ్స్ లో రెస్పిరేటరీ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఆ రెస్పిరేటరీ ఎంజైమ్స్ ఏదైతే మైటోకాండ్రియా చేస్తుందో సేమ్ ఫంక్షన్ ని మీసోజోమ్స్ కూడా చేస్తాయి అన్నమాట. సో మైటోకాండ్రియాని ఫస్ట్ చూసిన అతను కొలికర్, 1815 చూశాడు. సో ఎందులో చూశాడంటే మజిల్స్ లో చూశాడు ఫస్ట్. సో అప్పుడు అతను ఏం చెప్పాడంటే సార్కోజోమ్స్ అని చెప్పాడు. సార్కో అంటే అర్థం ఫ్లష్ అని. సో సార్కోజోమ్స్ ఫ్లష్ లో ఉండే బాడీస్ కాబట్టి సార్కోజోమ్స్. సో మనకి ఫ్లెమింగ్ ఈ ఆర్గనెల్స్ ని ఫిలియా అని చెప్పి డిస్క్రైబ్ చేశాడు అనమాట. ఇవి చూడడానికి ఏదో చిన్న స్ట్రాండ్స్ లాగా కనిపించాయి కాబట్టి ఫిలియా అని చెప్పాడు. తర్వాత ఆల్ట్మ్యాన్ సో వీటిని అబ్జర్వ్ చేసి నేమ్ చేశాడు. వీటిని ఆల్ట్మ్యాన్ ఏమని పేరు ఇచ్చాడంటే బయోబ్లాస్ట్ అని ఇచ్చాడు. ఎందుకంటే వీటిలో నుంచి ఏటీపీ వస్తుంది కాబట్టి బయోబ్లాస్ట్. ఇంకా బెండా వచ్చి వీటికి క్రిస్టల్ వైలెట్ డై ఇచ్చి డై యాడ్ చేసిన తర్వాత ఇవి చూడడానికి థ్రెడ్స్ గ్రాన్యూల్స్ లాగా కనిపించింది కాబట్టి దీనికి మైటోకాండ్రియా అని ఫస్ట్ నేమ్ నామెన్క్లేచర్ బాగా క్లియర్ గా నామెన్క్లేచర్ ఇచ్చిన అతను. అందులో వైడ్లీ యాక్సెప్టెడ్ నామెన్క్లేచర్. ఇప్పుడు మనం ఒక పేరు పెట్టామంటే ఒక సెల్ ఆర్గనల్ కి కానీ దేనికి కానీ అది ఒక రీజనబుల్ గా ఉండాలి, వైడ్లీ యాక్సెప్టెడ్ గా కూడా ఉండాలి. సో ఆ నేమ్ ఇచ్చిన అతను బెండా. సో మనకి తర్వాత యూజువల్ గా మనం స్టెయిన్ చేసినప్పుడు అందుకే ఈ పిక్చర్ కూడా వైలెట్ లో ఉంటుంది, ఎందుకంటే అది క్రిస్టల్ వైలెట్ తో స్టెయిన్ చేసినప్పుడు మనకి ఈజీగా స్టెయిన్ అయ్యి ఆ సెల్ ఆర్గనల్ బాగా కాన్స్పిక్యుయస్ గా కనిపిస్తుంది. సో మైటోకాండ్రియా వచ్చి మనకి మార్ఫాలజీ వైజ్ ఎలా ఉంటుందంటే ఒక సాసేజ్ షేప్ లో ఉంటుంది, లేదా రాడ్ షేప్ లో, లేదా ఫిలమెంటస్ షేప్ లో ఉంటుంది. సో ఈ ఒక షేప్ అని కాదు, వీటికి ఫిక్స్డ్ షేప్ ఉండదు, ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్లియోమార్ఫిజం అంటాం. ప్లియోమార్ఫిజం అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని దాని అర్థం. సో వీటి సైజ్ జనరల్ గా వేరియబుల్ గా ఉంటుంది, 0.5 to 2 micrometers డయామీటర్ లోను. సో మైటోకాండ్రియా యావరేజ్ లెంత్ వచ్చి 3 to 4 micrometers. సో మైటోకాండ్రియా వచ్చి ప్రోకారియోటిక్ లోను ఇంకా మెచ్యూర్డ్ ఆర్బిసి లోను మనకి దొరకదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, నీట్ వైజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్బిసిలో మనకి మైటోకాండ్రియా ఉండదు, అలానే ఆర్బిసిలో ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ ఆపరేటస్ ఇవి కూడా ఉండవు. సో మైటోకాండ్రియా అనేది ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నెంబర్ అంటే కొన్నిట్లో ఒకటే ఉంటాయి, కొన్నిట్లో చాలా ఉంటాయి. సో మనకి మామూలుగా ఏ సెల్లో అయితే ఎక్కువ యాక్టివిటీ జరగద్దో ఆ సెల్లో ఎక్కువ మైటోకాండ్రియా ఉంటుంది, ఏ సెల్లో అయితే తక్కువ మెటబాలిజం జరగద్దో ఆ సెల్లో తక్కువ మైటోకాండ్రియా ఉంటుంది. వెరీ సింపుల్ గా చెప్పాలంటే మనకి యానిమల్ సెల్లో మైటోకాండ్రియా ఎక్కువ ఉంటాయి ప్లాంట్ సెల్ కంటే కూడా. ఇంకొకటి, ఒక యూనిసెల్యులర్ గ్రీన్ ఆల్గే ఉంది, దాన్ని మైక్రోస్టీరియాస్ అంటాం. దాంట్లో ఒకే ఒక మైటోకాండ్రియా ఉంటుంది. సో ప్లాంట్ సెల్లో మామూలుగా తక్కువే ఉంటాయి మైటోకాండ్రియా యానిమల్ సెల్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే మనం కదులుతాము, మనకి చాలా మెటబాలిజం జరుగుద్ది, మనం ఫిజికల్గా మూవ్ అవుతాం కాబట్టి. అలానే మనకి చాలా ఫంక్షనింగ్ ఉంటుంది లోపల, ఆర్గాన్ సిస్టమ్స్ కానీ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏటీపీ కావాలి. కానీ ప్లాంట్స్ అలా కాదు కాబట్టి వాటిలో తక్కువ అమౌంట్ ఆఫ్ ఏటీపీ ఉంటుంది. ఇంకొకటి, అల్ట్రా స్ట్రక్చర్ తీసుకుంటే సో మనకి ఇది సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా డబుల్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్, అంటే రెండు మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఈ పిక్చర్లో మీరు క్లియర్గా చూడొచ్చు, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. ఇన్నర్ మెంబ్రెయిన్ లోపల ఉండేదాన్ని మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఈ లోపల ఉండే ఇన్నర్ మెంబ్రెయిన్ కి ఫోల్డింగ్స్ ఉంటాయి, ఆ ఫోల్డింగ్స్ ని మనం క్రిస్టే అని పిలుస్తాం. సో మనకి మామూలుగా కన్ఫ్యూషన్ అంతా ఎక్కడ వస్తుంది అంటే క్రిస్టే ఇంకా సిస్టర్నేలో వస్తుంది. సిస్టర్నే వచ్చి మనకి ఎండోప్లాస్మిక్ రెటికులంలో, గాల్జీ ఆపరేటస్ లో ఉంటుంది. క్రిస్టే అనేది మాత్రమే మనకి మైటోకాండ్రియాలో ఉంటుంది. సో ఈ ఇది ఓవర్వ్యూ అనమాట టాపిక్. అండ్ ఇంకా డిఎన్ఏ కూడా ఉంటుంది, వాటి ఓన్ డిఎన్ఏ ఉంటుంది. సో మామూలుగా మైటోకాండ్రియా అనేది డబుల్ మెంబ్రేన్ సెల్ ఆర్గనల్. సో వీటిల్లో ఏముంటుందంటే లిపిడ్స్, ప్రోటీన్స్ ఉంటుంది, అన్ని బయాలజికల్ మెంబ్రెయిన్స్ లాగానే. ఈ రెండు మెంబ్రెయిన్స్ కి మధ్య ఉండే స్పేస్ ని మనం ఔటర్ కంపార్ట్మెంట్ అని పిలుస్తాం. సో బయట మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ వచ్చి మనకి స్మూత్ గాను చాలా హోల్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో ఈ పిక్చర్ లో కూడా చూడొచ్చు మీరు, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, పోరస్ ఇన్ నేచర్ అని చెప్పాలి.
సో ఎందుకంటే ఈజీగా ఇవి కొన్ని మాలిక్యూల్స్ ని అలో చేసేస్తుంది. ప్రోటీన్స్ ని అలో చేసే అంత స్పేస్ లేదు అక్కడ. ప్రోటీన్స్ ని తప్ప మిగతా చిన్న చిన్న మాలిక్యూల్స్ అన్నింటినీ లోపలికి అలో చేసేస్తుంది. దాని తర్వాత ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లోపల ఉండేదాన్ని ఇన్నర్ కంపార్ట్మెంట్ అంటాం. ఆ ఇన్నర్ కంపార్ట్మెంట్ నే మనం మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సో మనకి లోపల ఎందుకు ఇలా ఫోల్డింగ్స్ వచ్చాయి అంటే సర్ఫేస్ ఏరియా పెంచడానికి మనకి ఫోల్డింగ్స్ వచ్చాయి. ఇంకొకటి నీట్ వైజ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ఈ క్రిస్టే మీద కొన్ని పార్టికల్స్ ఉంటాయి, దాన్ని F1 F0 పార్టికల్స్ అని పిలుస్తాం. సో ఆ F1 F0, ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఫెర్నాండెస్ మోరాన్. సో ఇది ఈయన కనిపెట్టాడు కాబట్టి దాన్ని F1 చెప్పేశారు, ఫెర్నాండెస్ మోరాన్. ఇది చాలా బుక్స్ లోను ఉండదు, ఏ బుక్స్ లో మోస్ట్లీ చాలా బుక్స్ లో కనపడదు మనకి ఎఫ్ అంటే అర్థం ఏంటి అని. సో మైటోకాండ్రియా వచ్చి మనకి డిస్టర్బ్ చేసినప్పుడు మెంబ్రెయిన్ మనకి ఈ F0 F1 పార్టికల్స్ ఉన్నాయి కదా ఈ క్రిస్టే మీద. సో దాన్ని మనం ఏటీపీ సింథేజ్ అని కూడా పిలుస్తాం, ఎందుకంటే అక్కడే మనకి ఏటీపీ అనేది సింథసిస్ అవుతుంది. సో కాబట్టి వాటిని ఏటీపీ సింథేజ్ అని లేదా F0 F1 పార్టికల్స్ అని అంటాం. సో వాటిని ఏటీపీ ఫ్యాక్టరీస్ అని కూడా అంటాం. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనకి మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని మనం పిలుస్తాం అన్నమాట. సో మనకి నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ మైటోకాండ్రియాని నేను నెక్స్ట్ డే రిలీజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, సారీ నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.